మత్తయి రాసిన సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మరి యేసు ప్రభువారు ఇస్తున్న గొప్ప ఇన్విటేషన్ ఈ లోకానికి, ఈ లోకంలో ఉన్న ప్రజలకు, లోకంలో జీవిస్తున్న వారందరికీ, మరి క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, అలాగే ప్రభువు నమ్ముకుని ప్రభుని నమ్ముకొని వారందరికీ కూడా ప్రభు ఇస్తున్న గొప్ప ఇన్విటేషన్ ఏంటంటే ప్రయాసపడి భారం మోస్తున్నాను. నిజమే, ఈ లోకంలో ఉండి మరి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా మనిషి జీవితం ప్రయాసలతో నింపబడి ఉంది. అనేక రకాలైన ప్రయాసలు, అందరికి ఒకే రకమైన ప్రయాసం ఉండకపోవచ్చు. కొంతమందికి మరి ధన విషయంలో బాధ లేకపోవచ్చు, కొంతమందికి ఆరోగ్య విషయంలో బాధ లేకపోవచ్చు, కొంతమందికి కుటుంబ విషయంలో బాధ లేకపోవచ్చు, కొంతమందికి మరి కుటుంబంలో అలా మరి యొక్క మనిషి జీవితంలో ఉన్న అనేక ఏరియాస్లో, మనిషి జీవితంలో ఉన్న అనేక భాగాల్లో అనేక రకాలుగా ప్రయాసలు కలిగి జీవించేవారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకే ఇక్కడ చూసినట్లయితే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అని చెప్పి చెప్పబడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రయాసపడి భారం మోస్తూ, నిజమే, ఈ లోకంలో ఎంతోమంది పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు అనేక ప్రయాసలతో బాధపడుతూ ఉన్నారు. ఉద్యోగం లేనివారు ఉద్యోగం కొరకు ప్రయాస, ఉద్యోగం ఉన్నవారు ఉద్యోగాలు నిలబెట్టుకోవడం కొరకు ప్రయాస. ఈరోజు చూస్తే అమెరికా దేశంలో ఎంతోమంది యవన పిల్లలు అక్కడికి వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు, సాఫ్ట్వేర్ సైడు. మరి చాలామందికి ఉద్యోగాలు మరి కోల్పోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళందరూ. వాళ్ళెంతో బాధ, మానసిక ఒత్తిడి, ఎంతో టెన్షన్స్ పడుతూ, అయ్యో ఏంటి పరిస్థితి, అక్కడికి వెళ్ళేవారు వెళ్ళలేదనే బాధ, ప్రయాస. చాలామంది రకరకాలు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మానవ జీవితం పుట్టిననాటి నుంచి కూడా ఈ లోకం విడిచిపెట్టేంత వరకు అనేక రకాలైన ప్రయాసంలో ఎంతోమంది జీవిస్తూ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రయాస లేని వాళ్ళు ఎవరూ లేరు. మీరు అనుకోవచ్చు డబ్బు ఉంటే ఇంకేం బాధ లేదని. కాదు కాదండి, డబ్బున్నా ప్రయాసం ఉంటుంది. ఓ ఆ డబ్బున్న తర్వాత వచ్చిన తర్వాత దానికి వచ్చే పనులు చాలా ఇబ్బందులు ఉంటాయి. అడిగేవాళ్ళు అడుగుతుంటారు, ఇవ్వకపోతే గొడవలు, గందరగోళాలు మామూలుగా కాదు. లేనివాడికి లేని ప్రయాస, ప్రయాస లేని వారి లోకంలో ఎవరు కూడా లేరు. అందుకంటున్నాడు ప్రయాసపడి భారము మోసుకొంచున్నారంట. ప్రయాసపడి ఏం చేస్తున్నారంట, వారి భారాన్నే వారు మోసుకొంచున్న సమస్త జనులారా అని దేవుడు సంబోధిస్తున్నాడు. ప్రయాసపడుతున్నారు, మీ భారాలను మీరే మోసుకొనుచున్నారు. ప్రయాసపడుతున్నారు, మీ భారాలను మీరే మోసుకొనుచున్నారు. కాబట్టి సమస్త జనులారా ఎవరి యొద్దకు రమ్మంటున్నాడు, నా యొద్దకు రండి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మొదటి భాగంలో ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా. నిజమే, సమస్త జనులంటే ఈ లోకంలో ఎంతోమంది అనేక రకాలైన ప్రయాసలతో బాధపడుతున్న వారందరినీ కూడా ప్రభు, ఒకరని లేదు, ఒక క్రైస్తవులనే కాదు, ప్రభు నమ్ముకున్న వారనే కాదు, సమస్త జనులారా అంటే ఈ లోకంలో ఉన్న అన్ని వర్గాలు వారు, అన్ని భాగాలు ఉన్నవారు, అందరూ అన్ని కులాల వారు, ప్రతి వారిని కూడా ప్రభు పిలుస్తున్నాడు. అందుకే యేసు ప్రభు అంట
లోకమును ఎంతో ప్రేమించాను. నిజమే, లోకం అంటే లోకంలో ఉన్న పరిస్థితులు ప్రేమించారని కాదు, లోకంలో ఉన్న మనుషులందరిని కూడా ఆయన ప్రేమించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి ఈ ప్రయాసపడి భారం వస్తూ ఆ భారాన్ని ఎలా దించుకోవాలి, ఆ భారాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఆ భారాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో తెలియక బాధపడే వాళ్ళందరూ ఎవరి దగ్గరికి రావాలంట, యేసయ్య దగ్గరికి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిజమేనండి, చాలామంది వారి భారాలు తగ్గక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎన్నో రకరకాలుగా, అదే అనారోగ్యంతో తిరిగిన చోటు ఉండదు, తిరిగిన హాస్పిటల్ లేక ఎంతోమంది బాధపడుతూ, అయ్యో ఈ బాధ తీసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఈ కష్టం తీసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా, అయ్యో నాకు ఈ బాధ తొలగించండి అని ఎంతో బాధపడుతూ ఆయాసపడుతూ ఎంతోమంది ఈ లోకంలో కొట్టుమిట్టాడేవారు ఉన్నారు. ఈ లోకంలో ఎంతోమంది ప్రయాసపడేవారు ఉన్నారు. ఈ లోకంలో ఎంతోమంది బాధపడేవారు ఉన్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు చాలామంది ఉన్నారు. ఓ పైకి నవ్వుతూ ఉంటారు కానీ గుండెల్లో ఎంతో బాధ. అలాగే కుటుంబాల్లో మరి భర్త వల్ల, భార్య వల్ల, పిల్లల వల్ల ఎంతో ఎంతో మంది, వారందరినీ కూడా ప్రభు ఏమంటున్నాడంటే మీ భారాలు మీరు మోయలేరు, అందుకే మీ భారం అంతా నా మీద మోయండి, నేను మోయగలనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారి, ఈ లోకంలో వస్తున్న అపవాది పెడుతున్న శోధనలనండి, మన స్వయం కుప్రాధంగా లేకపోతే మన స్వయంగా చేసుకున్న తప్పుల వల్ల వస్తున్న ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, ఇవన్నీ తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మన భారాలన్నీ ప్రభుకి మనం ఇవ్వాలి. ఎప్పుడైతే మన భారాన్ని ప్రభుకి ఇస్తామో ఖచ్చితంగా ఆయన మన భారాలను మోసే దేవుడు. నిజంగా మనం బోయలేమని తెలిసి, ఆ భారాలు మనల్ని ముంచి వేస్తాయని తెలిసి, ఆ భారాలు మనల్ని మింగివేస్తాయని తెలిసి, ఆ భారం మనం తట్టుకోలేమని తెలిసి, ఆ భారం ఈ యొక్క శరీరం తట్టుకోలేదని తెలిసి, దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి నీ భారాలన్నీ మోయడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ పాపభారం ఉన్నా, శాపభారం ఉన్నా, రోగభారం ఉన్నా, ఒకవేళ నీ జీవితంలో ఎటువంటి భారం ఉందో నాకు తెలియదు, అందరికీ ఒకే భారం ఉండాలని లేదు, అనేక రకాలైన ఇబ్బందులతో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు, వారందరికీ ఒక శుభవార్త ఏంటయ్యా అంటే మీరందరూ కూడా ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు ఒక్కడే మీ భారాలు మోయగలడు. ఈ లోకంలో మీ తల్లిదండ్రులు మీ భారాలు మోయలేరు, కానీ యేసు ప్రభు వారు చెప్తున్నారు ఏమనో తెలుసా, ఇదిగో భారాలన్నీ కూడా నేను మోయగలను, అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు. చూడండి ఎవరన్నా ఉంటారు ఎంత మంచిగా, నువ్వు ఒకవేళ అప్పుల్లో మునిగిపోయావు, నా అద్దెకు రాయా నేను అప్పులు తీరుస్తాననే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా, లక్షలకి అయిపోయినాయి ఎవరన్నా రెండయ్యా నీకు లక్షలు నేను తీరుస్తాననే వాళ్ళు ఉన్నారా, ఎవ్వరు కూడా. ఎందుకు, బుద్ధి తక్కువై చేసుకున్నాడు, జ్ఞానం లేదు, ఇలా చేసుకున్నాడని అనేక రకాలుగా మనల్ని ఇంకా మాటలతో హింసిస్తారు, కానీ ఎవరు కూడా సహాయం చేసేవారు ఉండరు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు ఎవరు తెలుసా, నా యొద్దకు మీరు రండి. ఒకవేళ ఈ లోకంలో ఎవరు వదిలేసినా, నిజమే తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఆలోచిస్తే, తప్పిపోయిన కుమారు దగ్గర ధనం ఉన్నప్పుడు స్నేహితులు ఉన్నారు, అన్నీ బాగున్నారు, వాడి దగ్గర అన్నీ అయిపోయినప్పుడు ఎవరో లేరు, కానీ తండ్రి దగ్గరికి రావడం వల్ల తన జీవితం ఏమైందో తెలుసా, మళ్ళీ పాత స్థితి వచ్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పోగొట్టుకున్నవన్నీ కూడా సంపాదించుకోగలిగాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఒక్కడే మనకు మార్గం అండి. ప్రభు ఒక్కడే మన పరిస్థితులను రిస్టోర్ చేయగలడు, మన పరిస్థితులన్నీ లేవనెత్తగలడు, మన పరిస్థితులన్నీ నిలబెట్టగలడు. ప్రభు తప్ప ఎవరూ లేరు. ఈ ప్రభు దగ్గర నువ్వు సమయం గడపాలి, ఈ ప్రభు దగ్గర నీ భారాలు ఇవ్వాలి. భారం ఎలాగ ఇస్తావు నువ్వు, ప్రభు పాదాల దగ్గర కూర్చుని నువ్వు ప్రార్థించాలి, దేవునికే నువ్వు మొర్ర పెట్టుకోవాలి. అందుకే ఆయన సెలవిస్తున్నారు, అందరూ అంటారు దేవుని యొక్క ఫోన్ నెంబర్ అని యిర్మీయా 33:3 అంటారు, నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నారు. కాబట్టి మన భారాలన్నీ దేవుని దగ్గరే కుమ్మరించాలి, మన భారాలన్నీ ఆయన పాదాల దగ్గరే పెట్టాలి. నీ ఇంట్లో ఉన్న సమస్య తీవ్రతను బట్టి నీ సమయం దేవుని దగ్గర ఎక్కువ గడపాలి. అంతేగాని సమస్యలతో ఏకీభవించేసి, అయ్యో పర్వాలేదులే, అయితే ఇందులే, చస్తే చచ్చానులే, రోగం వచ్చింది పోతే పోయానులే, ఏం జరుగుద్దని కాదు కాదు అలా కాదు, ఆ యొక్క పోరాటంలో నువ్వు నిలబడి దేవుని పాదాల దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ దేవుడే నిన్ను పిలుస్తున్నాడు, అమ్మా నువ్వు ఎంత భారంతో ప్రయాసపడి భారం మోస్తూ ఉంటే నా యొద్దకు రా, నా యొద్దకు నువ్వు వచ్చే, నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా నీకు జయమిస్తాను, ఖచ్చితంగా నేను నీకు జయమిస్తాను
అని ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని యొరా, అందుకే నా యుద్ధకు రండి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వెళితేనే మనకు జయం. ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా జయం లేదు. ఈ లోకంలో రక్తస్రావణ స్త్రీ ఎంతో భయంకరమైన భారం, రోగం అనేక 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళి జయం పొందింది? దేవుని దగ్గరికి వెళ్ళి తనలో తాను అనుకుంది, అయ్యో నేను వెళ్ళాను వస్త్రం చెంగు ముట్టితే చాలు నా భారం దిగిపోద్ది అనుకుంది. నిజంగానే దేవుడు ఆమె వెళ్ళగానే ఆ భారం అంత కూడా తీసు భర్తమై అనుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆ భారం తొలగించి వేశాడు. యేసు ప్రభువారు మన పరిస్థితులను మార్చగలడు. యేసు ప్రభువారు మన పరిస్థితులను మార్చగలడు. ఆయన తప్ప ఎవరు? అందుకే ఆయన చెప్తున్న అందరికి ఇన్విటేషను, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకేం చేస్తాను తెలుసా? మీ భారం అంత నిజమేనండి. యేసు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనమంట అపరాధం చేత, పాపం చేత చచ్చిన స్థితిలో ఉంటే ఆయన ఏం చేశాడో తెలుసా? మన మీద ఉన్న అపరాధ భారాన్ని, పాప భారాన్ని, ఆ చావును ఆయన మీదకు తీసుకుని మనకు జీవాన్ని ఇచ్చాడండి, మనకు విడుదలిచ్చాడండి, మన యొక్క కాడిని సులువు చేసేసాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ పాప కాడి మనల్ని ఏం చేసింది తెలుసా? చంపేసింది. ఆ రోగ కాడి మనల్ని చంపేసే స్థితిలోకి వచ్చింది. అలాగే మనం భయంకరమైన స్థితిలో, మనకు ఏ నిరీక్షణ లేదు, ఏ హోప్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో దిక్కు లేని వారుగా ఉన్నాం. కానీ ఈరోజు ఎంత అద్భుతం తెలుసా? ఏ సమస్య వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నాం. ఏ బాధ వచ్చినా ప్రభుకి చెప్పుకుంటున్నాం, అయ్యా ఈ బాధ ఉందయ్యా, అయ్యా ఇది ఇలా మాట్లాడుతున్నారయ్యా, అయ్యా ఇలా అంటున్నారయ్యా అని ప్రతీది ప్రభుకి చెప్పుకుంటాం. ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. అలా చెప్పుకోగానే హృదయం ఎంతో తేలికవుతుంది. ఆ భారం అంతా ఆయన తీసుకుని మనకు జవాబిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఒక్కడే మనల్ని రక్షించేవాడు, ప్రభు ఒక్కడే మనల్ని తప్పించేవాడు. అందుకే మనం కొన్ని రోజులు మనం చూసాం, ఏ నామంలో రక్షణ కలగదు, యేసు నామంలోనే మనకు రక్షణ కలుగుద్ది, యేసు నామంలోనే స్వస్థత కలుగుద్ది. ఆయన ఒక్కడే మన భారాలను ఎత్తేవాడు, ఆయన ఒక్కడే మన భారాలను మోసేవాడు. ఎందుకో తెలుసా? ఈ జీవితం చూస్తే ఒకసారి మీరు అనుకుంటారు, చాలామంది అబ్బా చక్కగా ఈ జీవితం ఎంత బాగుంది, ఏం బాధలేదని. యోబు గ్రంథం 7:1 చూడండి, భూమి మీద నరుని కాలము, భూమి మీద నరుని కాలం యుద్ధ కాలము కాదా? చూడండి, యుద్ధం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ లోకంలో. పుట్టిన తర్వాత పెరగడం కొరకు యుద్ధం, పెరిగిన తర్వాత వాళ్ళ చదువుల కొరకు యుద్ధం, చదువుల తర్వాత వాళ్ళ ప్రవర్తన కొరకు యుద్ధం, ఆ ప్రవర్తన వారి సెటిల్మెంట్ కొరకు యుద్ధం, సెటిల్మెంట్ తర్వాత ఉద్యోగాల కొరకు యుద్ధం, తర్వాత వివాహాల కొరకు యుద్ధం. ఒకటి కాదు, నరుని కాలం అంటే యుద్ధ కాలము కాదా? వాని దినములు కూలి వాని దినములు వంటివి కావా? వాని దినాలు ఎలాంటి అంటే కూలి వాని. కూలికి వెళ్ళినవాడు ప్రశాంతంగా కూర్చోడు, కూలికి వెళ్ళిన వాడు కామ్గా కూర్చుని హాయిగా సేద తీర్చుకుంటూ చక్కగా ఉండడు. వెళ్ళిన మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు పనిచేస్తానే ఉంటాడు. కూలి వాని దినాలు. ఇటువంటప్పుడు ఇటువంటి దినాలు సుఖంగా సంతోషంగా ఈ దినాల్లో కూడా ఆనందం పొందాలి అంటే ఏసై కావాలి నీకు. యుద్ధంలో ఆనందం పొందాలంటే ఏసై కావాలి. ఈ యుద్ధ దినాలన్నీ ఏసైకిచ్చి ఏసై ద్వారా మేలుకరమైన దినాలు నువ్వు పొందొచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. ఈ కూలి దినాలన్నీ ఏసైకిచ్చి ఆ కూలి దినాల్లోనే ఏసై ద్వారా ఆనందాన్ని నువ్వు అనుభవించవచ్చు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే ఏసై చెప్తున్నాడు, అయ్యా నీ దినం చాలా కూలి దినాలు, నీ దినాలు యుద్ధ దినాలు, అందుకే నువ్వు ప్రయాసపడి భారం మోస్తున్నావు. ఓ కాబట్టి నీకు విశ్రాంతి కావాలి అంటే, ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో నీకు నెమ్మది కావాలి అంటే, ఖచ్చితంగా ఎవరి దగ్గరికి రావాలి? నువ్వు నా దగ్గరికే రావాలి. నేనొక్కడే నీకు విశ్రాంతి ఇవ్వగలను, నేనొక్కడే వాటిని మోయగలను, నేనొక్కడే ప్రతి పరిస్థితి నుంచి కూడా బాగు చేయగలను. నేను బైబిల్లో ఎంతో మందిని బాగు చేశాను. ఓ రక్తస్రావ స్త్రీని బాగు చేశాను, కుష్టి వాళ్ళను బాగు చేశాను, కుంటి వాళ్ళను బాగు చేశాను, నడు వంగిపోయిన వాళ్ళను బాగు చేశాను. అవి ఎవరూ చేయలేరు. శతాధిపతి 100 మంది ఉన్నా తన దాసుని స్వస్థపరచుకునే శక్తి ఆయన దగ్గరికి లేదు. కానీ ఏసై దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. యాయిరు సమాజ ముందు అధికారి అయినప్పటికీ తన కుమార్తెను బ్రతికించుకునే స్తోమత శక్తి స్థాయి ఆయన దగ్గర లేదు. యేసయ్య ఒక్కడే బ్రతికిచ్చాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి ఏసై తప్ప ఎవ్వరూ లేరు మనకి దిక్కు. ఏసయ్యే మనకు దిక్కు. ఏసయ్య నీకు విశ్రాంతినిచ్చేవాడు. ఏమంటే ఆయన దగ్గరికి వస్తే నేనేమని చెయ్యాలా? ఏమి చెయ్యక్కర్లా. నువ్వు ప్రభు దగ్గరికి రావటమే, నీ మనసు ప్రభు వైపు తిప్పడమే. ఆ కళ్ళు మూసుకుని ఏసయ్య అయ్యా నా పరిస్థితి నువ్వు చూస్తున్నావు, నువ్వు నాకు సహాయం చేయని అడిగితే ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆయన తప్ప ఎవరూ లేరు. మనుషులు అయితే చాలా రకాలుగా చాలా అండి, చాలామంది వాళ్ళు బుర్రతో ప్లాన్లు చేసి వాళ్ళ బుర్రను ఉపయోగించి దేవుని ఆత్మతో కాకుండా బుర్రతో ఎన్నో గజిబిజులు చేసేసి కూర్చున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఏసయ్య దిక్కు, నెమ్మది లేకోకుండా, సమాధానం లేకుండా అల్లాడిపోతూ పరిస్థితులు అన్నీ మార్చేసి అటువంటి వాళ్ళందరికీ ప్రభువే దిక్కు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. చాలామంది కళ్ళ చేత బుర్ర చేత నడిపించబడటానికి ఇష్టపడుతున్నారు. అందుకే వారు జీవితంలో నెమ్మది లేకుండా, సుఖం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిదా. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు, కుమార్తెలు అనబడతారు. కాబట్టి ప్రతీది ప్రభువుని అడిగి మనం చేయాలి. సొంత ఆలోచనలు, సొంత తలంపులు, దేవుని పని ఏదో నన్ను అడుగక ఏమీ ఆలోచన చేస్తారు. మనం దేవునికి అడగకుండా చేసే ప్రతి పనికి కూడా నష్టం మనకి కలుగుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అన్నారు. అలాగే ఇంకొక మాట కూడా చూడండి, నేను చూపిస్తాను ఇంకో మాట. ఏబు గ్రంథం 5:7 నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవంకి పుట్టుచున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ కింద అంటాడు, అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును. నిజమే, శ్రమానుభవానికి పుడుతున్నారు, కానీ నేనేం చేస్తాను? ఈ శ్రమలు ఎవరిని ఆశ్రయిస్తాను? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే నేను దేవుని ఆశ్రయించదును, దేవునికే నా వ్యాజ్యమును అప్పగింతును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిప్పురవ్వలు పైకి ఎగసిపడినట్లు నరులంట శ్రమానుభవమునకే పుడుతున్నారంట. నరులు దేనికి పుడుతున్నారు? శ్రమానుభవం. శ్రమ లేని నరుడు ఈ లోకంలో లేడు. కాబట్టి ఈ శ్రమ దినాల్లో ఎవరికి అప్పు చెప్పుకోవాలి? నువ్వు దేవునికే అప్పు చెప్పాలి. శ్రమలు నీ సొంతగా నువ్వు చేయాలనుకుంటే శ్రమలు నిన్ను మింగేస్తాయి. శ్రమలు నిన్ను చాలా తలకిందులుగా చేస్తాయి. ఆ శ్రమల్లో నువ్వు ఎవరి వైపు చూడాలి? నీ వ్యాజ్యాలని ఎవరికి? అందుకే ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను. అవునయ్యా, నీ దినాలు యుద్ధ దినాలు, నీ దినాలు కూలివాని దినాలు, నీ దినాలు శ్రమ దినాలు. వీటన్నిటిలో నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? నన్ను ఆశ్రయిస్తే ఆ యుద్ధాల్లో నీకు జయం వస్తుంది. నన్ను ఆశ్రయిస్తే ఆ కూలివాని పరిస్థితిలో నీకు జీతం వస్తుంది. నన్ను ఆశ్రయిస్తే నీకు ఆ శ్రమల్లో జయం వస్తుంది. కాబట్టి ఏసైని ఆశ్రయిస్తేనే నీకు జయం. ఒకవేళ నీ పరిస్థితులు బాగోలేదా, ఒకవేళ పరీక్షల్లో తప్పావా, ప్రభుని ఆశ్రయించు, దేవుడు జయమిస్తాడు. కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అవమానకరమైన పరిస్థితి గుండా నువ్వు నడిపించబడుతున్నావా, ఆ పరిస్థితిలో ప్రభు వైపు పెట్టు, ప్రభు వైపు చూడు, ప్రభువును పట్టుకో. నువ్వు చెప్పాయా, నువ్వు రమ్మన్నావు కదా, ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చాను, ఖచ్చితంగా నువ్వు నాకు జయం ఇవ్వాలి. ఇదిగో ప్రయాసపడి, నిజమే నాకు ఈ అర్థం కావట్లేదయ్యా, ఇదిగో ఈ లెక్కలు రావట్లేదయ్యా, ఇదిగో ఈ సబ్జెక్టులు నాకు అర్థం కావట్లా, ఇదిగో నా బ్రతుకులో ఇలాంటి బాధలో నేనున్నాను, ఈ రోగాలతో నేనున్నాను, ఈ శ్రమలతో ఉన్నాను, పక్షవాతం వచ్చి మంచం మీద పడున్నానయ్యా, అయ్యా ఈ పరిస్థితుల్లో నేను నీ దగ్గరకు వస్తున్నాను, అయ్యా కిడ్నీలు పాడైపోయి నీ దగ్గరకు వస్తున్నాను, ఇదిగో గుండె పాడైపోయి నీ దగ్గరకు వస్తున్నాను, అయ్యా లివర్ పాడైపోయి నీ దగ్గరకు వస్తున్నాను, అయ్యా నా జీవితం పాడైపోయి నీ దగ్గరకు వస్తున్నాను, ఇదిగో నీ దగ్గరకు వస్తే నాయన నువ్వు బాగు చేసే దేవుడు అని నమ్మి నీ దగ్గరకు వస్తున్నాను. బైబిల్లో ఎంతో మంది, ఓ ఎంతో మంది నాయన చనిపోయిన వారు కూడా లేపావు నాయన, ఎంతో మంది అనారోగ్యవంతులు నీ దగ్గరకు వస్తే అందరు ఆరోగ్యవంతులుగా చేసావు నాయన, ఇదిగో నేను నీ దగ్గరకు వస్తున్నాను, నా పరిస్థితి నువ్వు మార్చాలి నాయన, నా పరిస్థితి మార్చగలిగింది నువ్వే అని ఆ ప్రభు అయిన ఏసయ్యను పట్టుకోగలిగితే ఆ ఏసయ్య నీ బ్రతుకులో విశ్రాంతిని, నెమ్మది ఇవ్వగలడు. ఆయన తప్ప ఎవరు కూడా లేరు. ఇదే సువార్త, ఇదే ఏసయ్య వార్త. ఏసయ్య వచ్చింది నిన్ను బాగు చేయడానికి, ఏసయ్య వచ్చింది నిన్ను లేవనెత్తడానికి, ఏసయ్య వచ్చింది నిన్ను నిలబెట్టడానికి. ఏసయ్య వచ్చింది ఎందుకో తెలుసా? ఏ విధంగా అయినా సరే నిన్ను ఎక్కడో పరలోకం పైన అనుభవించటం కాదు,
ఇక్కడ కూడా పరలోకాన్ని అనుభవించి ఉంచడానికి. కాబట్టి అపవాది చేసిన ప్రతి వాడి యొక్క భారాలు వాడి యొక్క తంత్రాలు అన్నిటి నుంచి నువ్వు జయం పొందాలి అంటే ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళాల్సింది. అదే మార్గం యేసయ్య మార్గం. యేసయ్య మార్గం తప్ప నీకు దిక్కు లేదు. ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు. అవతల ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు. ప్రభు మతం అని పక్కకు తోసేస్తావా లేకపోతే నా జీవితానికి మార్గం అని ప్రభువుని పట్టుకుంటావా? నీ ఇష్టం. ప్రభు తెలుసు, ఒకవేళ చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబంలో పుట్టావేమో కానీ ప్రభు శక్తిని ఇప్పుడు వరకు నువ్వు చూడలేదేమో. ప్రభు శక్తివంతుడైన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన విశ్రాంతి ఇస్తానంటే ఖచ్చితంగా నీ జీవితంలో విశ్రాంతిని ఇస్తాడు, నెమ్మదినిస్తాడు, సుఖకరమైన దినాలు ఇస్తాడు, సుఖకరమైన సంవత్సరాలు ఇస్తాడు. ఆయన కాచి కాపాడే దేవుడు. ఇశ్రాయేల్ కాపాడువాడు. కునుకుడు నిద్రపోడు. పగల ఎండ దెబ్బై నీకు తగలదు, రాత్రి వెన్న దెబ్బై నీకు తగలదు. వేటకాని ఊరు నుంచి ఆయనే తప్పిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా తప్పించగలిగిన దేవుడు, దీర్ఘాయువుతో నిన్ను తృప్తిపరచగలిగిన దేవుడు, నిన్ను గణపరచగలిగిన దేవుడు నా యేసయ్య. ఆ యేసయ్యను పట్టుకో, సమయం గడుపు, ప్రభు దగ్గర కూర్చో, ప్రభు పాదాల దగ్గర కూర్చో, ప్రభు దగ్గర ఏడువు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడవమాక, వాళ్ళకి వీళ్ళకి చెప్పమాక, నీ ఏడుపు ప్రభుకే చెప్పు. ప్రభు పాదాల దగ్గర పట్టుకో. ప్రభు నువ్వు నాకు సహాయం చేయమని అడుగు. ప్రభు ఖచ్చితంగా సహాయం చేయగలడు. ఎందుకంటే ఈ ప్రభు సజీవుడు, ఆయన బ్రతికే ఉన్నాడు. నువ్వు పలికే ప్రతి మాట వింటున్నాడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన సకలము చేయగలిగిన దేవుడు. ఆయన యందు లేనిది ఏది కూడా లేదు. కాబట్టి ప్రభునే పట్టుకో. ప్రభు ఖచ్చితంగా నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాట నీకు వినిపింపజేస్తున్నాడు. ప్రభువే నీకు దిక్కులని చెప్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా నీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, ఏదో మతాన్ని ప్రకటిస్తున్నారని అనుకోవద్దు. నా పరిస్థితి మార్చగలిగింది ఈ ప్రభువే అని నువ్వు తెలుసుకోగలిగితే మార్పు ప్రారంభమైనట్టే. నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఎక్కడ ఓడిపోయావో అక్కడ నా దేవుడు తల మీద పైకెత్తుతాడు. ఎక్కడ నిన్ను తృణీకరించబడ్డావో అక్కడ నిన్ను ఉన్నత స్థితిలో ఉంచగలడు. నా ప్రభు ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఈ రాత్రికాల సమయంలో నాతో ఏకీభవించు, ప్రార్థించు. ఎక్కడి నుంచి చూస్తున్నావో, ఎలా కూర్చొని చూస్తున్నావో, పడక మీద ఉన్నావో, హాస్పిటల్లో ఉన్నావో, డ్రైవింగ్ చేస్తున్నావో, టీ స్టాల్ ముందున్నావో, ఎక్కడున్నావో, మందిరంలో ఉన్నావో, ఏదో సరదాగా చూద్దామని ఓపెన్ చేసావో, ఏవో దేవునిలో ఏకీభవించు. ఈ రాత్రి దేవుని శక్తి నిన్ను తాకుతూ ఉంది. నువ్వేదో ఊరికినే చూడాలని కాదు, ఏదో ఇది యాక్సిడెంట్గా కాదు, ఈ రాత్రి ప్రభు నిన్ను తాకాలని నిన్ను నడిపించాడు ఇక్కడికి. ప్రభు నీతో మాట్లాడాలని నడిపించాడు. ఖచ్చితంగా దేవుని పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. యేసు నామములో ప్రతి బలహీనత నుంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రతి చిక్కుల్లోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ మీద పనిచేస్తున్న ప్రతి దురాత్మ శక్తుల సమూహాలన్నింటినీ నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే నేను బంధిస్తూ ఉన్నాను. విడుదల పొందుకో. యేసు నామములో విడుదల పొందు. రబ షంద రబ సిక్కరమ అందరబ ఓ రిబల రబ దరబ శబక రబ దరబ ఓ రిబల రబ దరబ శకర బదరబ సియా ఓ రిబ కురమల రమ అందరబ సే ఓ శబదల రబ అందరబ శికరమ ఏలు రబ దరబ శందరబ సియా యేసు నామములో విడుదల పొందుకో. యేసు నామములో విడుదల పొందుకో. స్తుతించు. దేవుని స్తుతిస్తూ ఉండగానే దేవుని శక్తి నిన్ను తాకుతూ ఉంది. శరీరంలో గొప్ప మార్పు నువ్వు చూడబోతున్నావు. నీ పరిస్థితులు గొప్పగా నువ్వు చూడబోతున్నావు. గొప్ప కార్యాలు ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. నేను ప్రకటించే యేసయ్య సజీవుడు. ఆయన ఒక మతమయ కాదు, మత నాయకుడు కాదు, మతంలో దించేవాడు కాదు, కుల నాయకుడు కాదు, కులంలో దించేవాడు కాదు. నీ బ్రతుకున్న అనేకుల ముందు ఆశీర్వాదముగా చేయగలిగిన దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. సమస్త జనులారంటే వాళ్ళల్లో నువ్వు కూడా ఉన్నావు. నిన్ను రమ్మంటున్నాడు ఆయన. ఇదే ఆ మిక్కిలి అనుకూల సమయం. ప్రభు దగ్గరికి రా. నీ పరిస్థితిని మార్చుకో. ఎక్కడున్నావు అక్కడే మోకరించు. ఒక్క నీరు ఖర్చు దేవుని దగ్గర. ఒక్కసారి నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పడుగు. నీ పరిస్థితి దానికి చెప్పు. ఆయన నీ కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు ఐదుగురైన బిడ్డలు నీ సన్నిధిలో, వారికున్న పరిస్థితులన్నీ నీ చేతిలో పెడుతున్నారయ్యా. అయ్యా నిజమేనాయన, ఈ లోకంలో బ్రతుకుతున్నావంటే ఎన్నో ప్రయాసం, బిడల ద్వారా ప్రయాసం,
భార్యల ద్వారా ప్రయాస, భర్తల ద్వారా ప్రయాస, కుటుంబాల ద్వారా ప్రయాస, వాడకట్టు ద్వారా ప్రయాస, అనారోగ్యాల ద్వారా ప్రయాస, పాపం ద్వారా ప్రయాస, ఎన్నో ప్రయాసాలు ఆయన అయ్యా వారు నీ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఓ వారిని గొప్ప విడుదల దయచేయండి, గొప్ప విడుదల దయచేయండి. ఈ రాత్రిని విడిపించినందుకు స్తోత్రం ఆయన. వారందరూ నీ దగ్గరకు వచ్చారు ఆయన, వారి జీవితాల్లో నెమ్మదిస్తున్నందుకు స్తోత్రం. నీ కృప నీ కాపుదలు వచ్చి నడిపించి సహాయం చేయమని ఇదిగో నేను బిడ్డలందరూ దీవించండి. విడుదల ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ఓ పరలోకాన్ని తెరిచిన నీ శక్తిని వాళ్ళ మీద కుమ్మరించినందుకు స్తోత్రం. మీ నామానికి మహిమ తెచ్చి ఘనత తెచ్చుకోమని నచ్చని యేసుక్రీస్తు వరకు నామనడి వేడుకున్నాం తండ్రి. యేసు రక్తం ఏ జయం, శిలువ రక్తం ఏ జయం, ప్రవేశం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యోన్ సహవాసం మనకు సకల పరిశుద్ధుడు ప్రతిబిడికి సదాకాలం దేవుడు తోడయ్యుండును గాక. హల్లెలూయా, హల్లెలూయా.